కాళేశ్వరరావు అవినీతిపై సిబిఐకి షర్మిల ఫిర్యాదు. ఢిల్లీలో సిబిఐ డైరెక్టర్ కు 6 పేజీల వినతి పత్రం అందజేశా. కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే విచారణ ఎదుర్కోవాలి, ఎంక్వైరీ చేయించకపోతే రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. రాష్ట్రంలోని పనులన్నీ మెగాకే ఎందుకు ఇస్తున్నారు? ప్రజల దృష్టిని మళ్లించడానికే జాతీయ పార్టీ నాటకం. వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అంటూ, అమ్మా షర్మిలమ్మ ఇప్పుడు మీ ఈ గాలిమోటర్ టికెట్లు దొరకగా నీకు, ఎందుకంటే ఇవే సిబిఐకి ఎన్నో అప్పగించారు ఇది వరకు, ఎంతో మంది ఫిర్యాదు చేశారు, కానీ ఏం జరిగింది? ఏం లేదు. పోలవరంతో ముంపు తక్కువే, పోలవరంతో ముంపు వరద ముంపు తక్కువేనని సిడబ్ల్యూసీ తేల్చింది. ప్రాజెక్టు నుంచి అవుట్లో 36 లక్షల క్యూసెక్లు ఉన్నప్పుడు భద్రాచలం వద్ద 1.5 ఎత్తులో ప్రమాదం మాత్రమే ముంపు ప్రభావం అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. దీని గురించి పోలవరంతో ముంపు తక్కువే, మన మనుగురులో మునిగింది ఎవరిది? ఎవరి భూములు మునిగి? తెలంగాణ భూములు కాదు, ఇల్లు మొత్తము. ఇంకా ఇది రాష్ట్ర స్థాయి. ఇక నీ బీఆర్ఎస్ అని మాట్లాడుకుంటే సిరోంచ కాడ నిన్న పెద్ద లడాయి జరుగుతా ఉందా? 7654 ఎకరాలు మునిగిపోయినాయి. ఏది? బ్యాక్ వాటర్ తోటి, నీ లంగా ప్రాజెక్టు తోటి. దీని గురించి మాట్లాడరు ఇప్పుడు. ఎవడన్నా కాళేశ్వరం అంటుండా ఈ ఇంటి వాళ్ళు చూడు, ఎవ్వడు అంటలేడు చూడు, క్విక్ అంటలేరు, కాళేశ్వరం అంటలేరు, ఎందుకంటే అది తడుకున కూలిపోయాగా గోడ. పోలవరంతో ఏ మురుగ పిట్యాలి పిట్టె పిర్ర దాకి కూలిపోయినట్టు కూలిపోయింది అది పట్టుకున్న పుట్టినే. పోలవరంతో ఏం మునగలేదంటే ఇప్పుడు సప్లై చేయకపోతే ఇప్పుడు ఆ గ్రామాలు ఏం కావాలి? కథం 7 మండలాలు అక్రమంగా పోయినాయి. నీ నీ గత పెద్ద తెలంగాణ తెచ్చిన సిపాయివా 7 మండలాలు ఎట్లవాయా? మరి నువ్వు ముఖ్యమంత్రి అయినాకనే ఆ 7 మండలాలే కాదు, ఇప్పుడు మనుగూరు దగ్గర ఉన్న ఊర్లని మనం పోయేసిన ఊర్లన్నీ కూడా మునిగిపోయినాయి. పావు తాడి చెట్టు ఉంటుంది కదా, తాడి చెట్టులో 25% మునిగిపోయిన పరిస్థితి. కేసీఆర్ పరిశీలన పోతే తాడు కళ్ళు వెళ్తుందా అని చూస్తాడు, అంతేగాని కింద మునిగినది మాత్రం చూడు.